7-8 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలు ఇవ్వాలని బీఏపీఎస్ఐ క్లియర్ చేయాలని అలాగే ఏదైతే కార్మికులు కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఫలితం ఇవ్వాలని గత 7-8 రోజుల నుంచి నిరసన ధరలు తెలియజేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్ కానీ రిమ్స్ డైరెక్టర్ కానీ చీమ కొట్టినట్టు లేదు. ఇవాళ స్పార్క్ కాంట్రాక్టర్ చేపట్టి నుంచి నేటి వరకు ఇవాళ వీళ్ళకి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కనీస పరికరాలు ఇవ్వకుండా వాటి మీద వచ్చిన కమిషన్లు కూడా దోచుకుంటా ఉన్నాడు. దీంతో కొందరు కార్మిక లీడర్లు కూడా వాళ్లతో చీకటి ఒప్పందాలు జరుపుకుంటూ అమాయక కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సహసహకారాలు కాంట్రాక్టర్ అందిస్తున్నారన్నది వాస్తవంగా తెలిసిపోయింది. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలని గత 7-8 రోజుల నుంచి నిరసన తెలిపి నిన్న జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి రిమ్స్ కాంట్రాక్టర్ ను అలాగే డైరెక్టర్ ను పిలిపించి చివాట్లు పెట్టినప్పటికీ కూడా నేను వేస్తానని చెప్పి ఒప్పుకొని బయటకు వచ్చి 1 నెల వేతనం ఇవ్వడం జరిగింది. ఏమన్నా బిచ్చం అడుగుతున్నారా కార్మికులని మేము అడుగుతున్నాం. ఇలా వీళ్ళు కష్టపడ్డ కష్టాన్ని ఇలా వేతన రూపంలో ఇవ్వమని అడిగితే ఇలా కార్మికులను అణచివేసే రీతిలో ఇలా ఇలా కమిషన్ల మీద బతికే కాంట్రాక్టర్ ఇలా కష్టార్జనాన్ని దేశాన్ని దోచుకోవడం ఎంతవరకు సంబంధితమని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఇలా రిమ్స్ కాంట్రాక్టర్ ఇలా అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్ట్ చేపట్టి నుంచి ఇళ్ళకి యూనిఫామ్స్ కూడా ఒకటేసారి ఇవ్వడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ లేదు, ఊడిచే చీపుర్లు లేవు, యాసిడ్ లేదు. మొన్న ఒక కార్మికురాలు ఇలా యాసిడ్ తోని మొత్తం బీపీ డౌన్ అయి పడిపోవడం కూడా జరిగింది. వెంటనే దీన్ని రిమ్స్ డైరెక్టర్ కూడా పరిగణలోకి తీసుకొని రిమ్స్ కాంట్రాక్టర్ని వెంటనే తొలగించి కార్మికులకు న్యాయం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. లేని